సువార్తను ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి సువార్త? ఇక్కడున్న స్థానిక సంఘం సువార్త కార్యక్రమం చేస్తున్నారు, అది మేము విన్నాము. అందువలన కొత్తగా సువార్త ఎలా ప్రకటించాలి అనే ప్రశ్న మీరు విన్నదేం కాదు, దానికి సమాధానం కూడా మీ దగ్గర ఉండి ఉండవచ్చు. మేము భక్త ఎలా ప్రకటించాలి సువార్త? కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఎలా ప్రకటించాలి అని అంటే, ఎలా ప్రకటించవచ్చును అని అంటే సువార్త అపొస్తలుల కార్యంలో 18:24-28 అపొస్తలుల కార్యంలో 18:24-28 ఒక వ్యక్తి కనిపిస్తాడు. లేఖనముల యందు ప్రవీణుడు ఎవరు? అపొస్తలుడు. ఎలా ప్రకటించాడు అపొస్తలుడు? వ్యక్తిగత అంటే ఎలా ప్రకటించవచ్చు? వ్యక్తిగతంగా అపొస్తలుల కార్యములు 18:24-28 ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎఫెసులో. ఎఫెసుకి వెళ్ళాడు. ఒకసారి నేను చదువుతాను, ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 18:24. అలెగ్జాండ్రియా వాడైన అపొస్తలుడు అని ఒక యూదుడు ఎఫెసులోకి వచ్చాడు. అతడు విద్వాంసుడును లేఖనములైన ప్రవీణుడై ఉండేది. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మీయత తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పాను. కాబట్టి ఒంటరిగా చేయవచ్చు సువార్త. ఎఫెసుకి వెళ్ళాడు అప్పట్లో. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తాము, కొరింది సంఘానికి కూడా వెళ్ళాడు. కాబట్టి అక్కడ గ్రూపిజం ఏర్పడింది. మేము అప్పట్లో వారము అన్నారు. అంటే అప్పట్లో కూడా వెళ్ళాడు బలపరిచాడు. దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా ప్రకటించవచ్చు. ఎలా ప్రకటించవచ్చు అంటే గుంపేసుకుని వెళ్ళని అవసరం లేదు. మన వెనక అనేక మంది ఉంటేనే ప్రకటిస్తానని అనుకునే అవసరం లేదు. ఎలా ప్రకటించవచ్చు? ఒంటరిగా వెళ్ళి ప్రకటన చేయవచ్చు. ఒంటరిగా వెళ్ళి ప్రకటించవచ్చు. రెండవది ఏంటంటే ఎలా ప్రకటించవచ్చు అంటే కుటుంబముగా వెళ్ళి ప్రకటించవచ్చు. కుటుంబముగా అపొస్తలుల కార్యంలోనే 21:1 ఒక కుటుంబం కనిపిస్తుంది. 21:7 చూడండి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తోలేమాయికి వచ్చి సహోదరులు కుశలం అడిగి వారి యొక్క ఒక దినం ఉంది. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో ఉన్నప్పుడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. అలాగే ఇదే అపొస్తలుల కార్యంలో 20 చూడండి ఒకసారి. 18:18 చూడండి ఒకసారి. మొదటి వచనంలో అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చాడు. పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రెస్కిల్లను కనుక్కొని వారి యొక్కకు వెళ్ళాను అన్నాడు. అకుల ప్రెస్కిల్ల మనం చూస్తాం. అలాగే 21:1 ఫిలిప్పు కుటుంబాన్ని చూస్తాం. మీకేమైనా నేను బోర్ కొట్టిస్తానా? సువార్తను ఎలా ప్రకటించవచ్చు అని అంటే కుటుంబముగా, కుటుంబ సమేతంగా ప్రకటించవచ్చు. కుటుంబ సమేతముగా అంటే అపొస్తలుల 18:1 కూడా మీరు ఏడ్ చేసుకోవచ్చు. అకుల ప్రెస్కిల్ల ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే ఆ ఇంట్లో సంఘం కూడుకునే. కాబట్టి కుటుంబంతో కలిసి మనము కొన్ని ప్రాంతాలకి ప్రయాణాలు చేస్తుంటాం. మన చుట్టాల ఊరికి వెళ్తుంటాం, బంధువుల ఊరికి వెళ్తుంటాం. ఎక్కడైనా కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు ఒంటరిగా కూడా చేయవచ్చును, కుటుంబంతో వెళ్ళినప్పుడు కుటుంబంతో కలిసి చేయవచ్చు. సువార్త ఎలా ప్రకటించాలి? మూడో సమాచారం ఏంటంటే
అపోస్తల కార్యంలోనే 11వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 26వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక వేనికే కుప్ర అంత్యోకియా ప్రదేశముల వరకు సంచరించింది. కుప్రీయులు కొందరును వారిలో ఉండేవి. వీరు అంత్యోకియకు వచ్చి క్రీస్తు దేశం వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించింది. ప్రభు హస్తం వారికి తోడయుడను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారిని గురించిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకియ వరకు పంపిరి అన్నాడు. అంటే సువార్త ఎలా ప్రకటించవచ్చు? సంఘముగా ఎలా ప్రకటించవచ్చు? యెరూషలేములో ఉన్న సంఘము పలాన చోట సహోదరులు, పలాన చోట మనుషులు సువార్తను విని అంగీకరించారు, క్రైస్తవులుగా ఉన్నారు, క్రీస్తు శిష్యులుగా ఉన్నారు అని యెరూషలేములో ఉన్న సంఘం వారిని ఏం చేశారంటే బర్నబాను పౌలును పంపించారు సంఘముగా ప్రకటించవచ్చు సువార్త. నాలుగో విషయం ఏంటంటే తీతురు 2వ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము 1వ వచనం నుంచి వారాయణ సువార్త ఎలా ప్రకటించాలి? ఒంటరిగా నిన్ను చేయవచ్చు, కుటుంబంతో కలిసి చేయవచ్చు, స్థానిక సంఘం అని అంటే ఇక్కడ సహోదరులందరూ కలిసి, స్థానిక సంఘం అందరూ కలిసి పలాన చోట సువార్త వెళ్ళాలి అని మాట్లాడుకొని నిర్ణయించుకుని సువార్త ప్రకటించడానికి మనం ఎవరినైతే నియమించామో అతను కావలసిన అవన్నీ ఏర్పాటు చేసి పలాన ఇద్దరిని, లేదా పలాన 3ని, లేదా పలాన 4ని మన స్థానిక సంఘం నుంచి మరో చోట వాకించుకోవడానికి పంపించాలి. ఇలా సంఘంగా సువార్త ప్రకటన చేయవచ్చు. నాలుగో విషయం పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటిని చూడండి ఒకసారి. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనా వాక్యం అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర పర్వతను చూచి వాక్యం లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. ఇక్కడున్న భావం ఏంటంటే మనం దీనిని బట్టి ఆలోచన చేస్తున్నాం, సువార్త ఎలా ప్రకటించవచ్చు అని అంటే నోటి ద్వారా చెప్పకుండానే వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తూ అలా ప్రవర్తిస్తే చాలా సువార్త ప్రకటన జరుగుతుందండి. చెప్తున్నామా? చెప్పం. ఎలా జరుగుతుంది సువార్త? వాక్యానుసారంగా జీవిస్తూ నోటి ద్వారా చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా జరుగుతుంది సువార్త. వాక్యానుసారంగా జీవించడము అవసరం, అలా ప్రవర్తించడం అవసరం. మనము ప్రతి ఆధారం ప్రత్యేక రాష్ట్రం తీసుకుంటాం కదా, నోటి ద్వారా చెప్తున్నామా? చెప్పట్లేదు కదా. సువార్త జరుగుతుందా లేదా? జరుగుతుంది. అలాగే పవిత్ర ప్రవర్తన, వాక్యానుసారమైన ప్రవర్తన ఉంటే నోటి ద్వారా చెప్పకుండానే సువార్త అనేది ప్రకటించవచ్చు. ఏం లేదు, మనం ఎక్కడైనా కానీ న్యాయంగా ఉండాలి, ఎక్కడైనా కానీ పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడైనా కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఎక్కడైనా కానీ అక్కడ ఉన్న మనుషుల్ని గౌరవిస్తూ ఉండాలి, ఎక్కడైనా కానీ మనము భయంతోనే ఉండాలి, గర్వంతో ఉండకూడదు. ఇలా మన ప్రవర్తనను బట్టి కొందరైనా ఆలోచన చేస్తారు కదా, చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? నోటి ద్వారా చెప్తున్నామా? చెప్పడం లేదు. వాక్యానుసారంగా జీవించడం ద్వారా నోటితో మనం చెప్పకుండానే సువార్త అనేది ప్రకటన జరుగుతుంది. ఇదొక విధానమే ప్రకటించవచ్చు. తర్వాత 5వ విషయం ఏంటంటే సువార్త ఎలా ప్రకటించాలంటే తిమోతికి 2వ పత్రిక 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో
సువార్త ప్రకటించే మనుషులకి ఇది తెలిసి ఉండాలి. తిమోతికి రాసిన 2:15 దేవుని యొక్క యోగ్యుని గాను సిగ్గుపడినకర్లని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను సరిగా విభజించు వాని గాను సరిగా విభజించు వాని గాను అన్నాడంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఎలా ఎలా ప్రకటించాలి? సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించాలి. ఉదాహరణకి సత్యవాక్యాన్ని ఎలా జస్ట్ మామూలుగా మనకు అర్థమవ్వడం ఏది పాత నిబంధనో ఏది కొత్త నిబంధనో మనకు తెలియాలి. సువార్త ప్రకటించాలి తెలియాలి కదా, అంటే పాత నిబంధన ఏంటో మనకు తెలియాలి, కొత్త నిబంధన అంటే ఏంటో మనకు తెలియాలి. పాత నిబంధన తెలియకుండా కొత్త నిబంధన తెలియకుండా సువార్త ప్రకటిస్తే ఏమవుతుంది? అపార్థం చేయబడతారు, అంటే అపార్థంగా మనం సువార్త ప్రకటించిన వారం అవుతారు. తర్వాత ఇంకేం తెలియాలంటే పితరుల యుగం ఏంటో తెలియాలి, మోస యుగం ఏంటో తెలియాలి, క్రైస్తవ యుగం లేకపోతే క్రీస్తు యుగం ఏంటో తెలియాలి, చివరికి ఏం తెలియాలంటే క్రీస్తు సంఘం అంటే ఏంటో కూడా తెలియాలి. ఇది తెలిస్తే ఈ తెలిసిన వ్యక్తి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటిస్తాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటిస్తారు. ఇది తెలియలేదనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. గతంలో క్రీస్తు ప్రభు సంఘమునకు దూరంలో ఉన్నప్పుడు మత్స్యాసలో ఉన్నప్పుడు పాస్టర్గా చెప్పారు, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు అన్నాడు. అది మాకు ఆపాదించి మనము విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయకూడదు అన్నాడు. ఏ పని కూడా చేయకూడదు కదా అని నేను ఏ పని కూడా చేయగలిగాను. ఇంటివారు కర్రలు కరుపు అన్నారు, నేను చెయ్యను. మేకలు విప్పి మంద పంపించాను, నేను విప్పాను అన్నా. ఏ ఎందుకు పాస్టర్గా చెప్పారు విశ్రాంతి నానా అంటే ఆదివారం రోజున ఏ పని చేయకూడదు అన్నాడు. అది అపార్థమా కాదా? అపార్థమే. అందువలన మనకు తెలియాలి ఇతరులు యుగం అంటే ఏంటి, అది ఎవరు చెప్పాడు, దేవుడు ఎవరు చెప్పారు, అది విశ్రాంతి నాన్న పని చేయకూడదని ఎవరు చెప్పారు, ఇస్రాయేలు చెప్పారు. విశ్రాంతి దినం ఏ రోజు? శనివారం రోజు. తెలియదు అసలు. అందువలన సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించాలి. విభజన మనకు తెలియాలి, విభజన తెలియకపోతే అన్ని కలిపి 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 మిక్సీ కొట్టి బయట తీస్తే అబద్ధ బోత పైరాదు. అది ప్రమాదమా లేదా? ప్రమాదమే. అందువలన ఎలా ప్రకటించాలంటే ఒంటరిగా ప్రకటన చేయవచ్చు, కుటుంబముగా ప్రకటన చేయవచ్చు, సంఘముగా ప్రకటన చేయవచ్చు, అలాగే వాక్యానుసారంగా జీవిస్తూ నోటితో చెప్పని అవసరం లేదు, అలా ప్రవర్తిస్తే చాలు ప్రకటన జరుగుతుంది. తర్వాత ఎలా ప్రకటించవచ్చు అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటన చేయాలి. సువార్త ఎలా ప్రకటించడో మనం ఆలోచన చేస్తున్నాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, కొనసాగించవలనా ఇంకా సంగతులు ఉన్నాయి? సరే, ఐదవ ప్రశ్న. ఐదో ప్రశ్న ఏంటంటే సువార్తలో మనము సువార్త ప్రకటిస్తాము, సువార్తలో ఏం ప్రకటించాలి?